పతాంజలి సంస్థ తీరుపై సుప్రీంకోర్టు మరోసారి ఫైర్ అయింది రాందేవ్ బాబా కోర్టు ముందు హాజరు కావాల్సిందే అంటూ ఆదేశాలు జారీ చేసింది కోర్టు ధికార పిటిషన్పై సమాధానం ఇవ్వని పతాంజలి సంస్థకు తాజాగా సమన్లు జారీ చేసింది ఆయుర్వేద వైద్యం పేరుతో పతాంజలి చేసిన తప్పుడు ప్రకటనపై గతేడాది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది ఈ పిటిషన్ మీద విచారణ జరిపిన సుప్రీంకోర్టు గత నవంబర్ నెలలో పతాంజలి సంస్థను మందలించింది ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇవ్వటం సరికాదని హెచ్చరించింది సుప్రీంకోర్టు ఆదేశాలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని ఆగ్రహం వ్యక్తం చేసింది అయితే అవే ప్రకటనను మరోసారి ప్రచారం చేయడంతో గత నెల పతాంజలి మీద సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది వారిపై ఎందుకు చర్యలు తీసుకోవద్దో చెప్పాలంటూ రాందేవ్ బాబాకు నోటీసులు జారీ చేసింది కోర్టు నోటీసులకు సమాధానం ఇవ్వటంలో జాప్యం చేసిన పతాంజలి సంస్థపై సుప్రీంకోర్టు ఫైర్ అయింది తదుపరి విచారణకు వ్యవస్థాపకులు రాందేవ్ బాబా ఎండి బాలకృష్ణ కోర్టుకు హాజరు కావాల్సిందేనని ఆదేశించింది